అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు పరిస్థితి. మౌలిక వసతులు, రైతుల ఆదరణ ఉన్న పాలకవర్గం, అధికారుల అశ్రద్ధ యార్డు రాబడికి గండి కొడుతోంది. మూడేళ్ల కిందటి సరుకు ఒక్కసారిగా యార్డుకు రావడం, బేరాలేక గోదాముల్లోనే పసుపు నిల్వలు పేరుకుపోయాయి. యార్డు పరిమితికి మించి పసుపు మార్కెట్కు రావడం, విదేశీ ఎగుమతులు లేకపోవడం వల్ల సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పసుపు రైతులకు ఆశాజనక ధరలను అందించే ప్రధాన విక్రయ కేంద్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్. రైతులే నేరుగా వేలంపాటల్లో పాల్గొని అదే రోజు డబ్బుతో ఇళ్లకు తిరిగి వెళ్లే సౌకర్యం ఉన్న యార్డని దీనికి పేరు. మూడేళ్లుగా మార్కెట్ ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా మందగించిన ఎగుమతులు, దళారుల కక్కుర్తి వెరసి పసుపు ధరను దారుణంగా తుంచేశాయి. పసుపు పంటకు మద్దతు ధర నిర్ణయించారని పలుమార్లు రైతులు, వ్యాపారులు ఆందోళనలు చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. మూడేళ్ల క్రితం ఒకసారి క్వింటా 16,000 రూపాయలను తాకి రైతులను ఊరించిందే తప్ప రైతులందరికీ ఆ ధరైతే దక్కలేదు. గత సర్కారు సైతం దృష్టి సారించకపోవడం వల్ల పసుపు మార్కెట్ అనూహ్యంగా పతనమైంది. ఫలితంగా పెట్టుబడులు చేతికి రాక రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. సరుకు ఎంత స్టాక్ పెట్టారో తెలియదండి. మాకైతే గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. ఇక్కడ మేము అక్కడ వచ్చాము, చార్లలో అక్కడ రోడ్ల మీద పోసారు, మేము ఎట్లా పెట్టాను. సరుకు గిట్టుబాటు ధరలు రైతుకి మాత్రం ఈ ఎక్కువ రైతుకుడికి గిట్టుబాటు ధరలు లేవు. మేము మాకు పెట్టుబడి ఏమో దండికి వచ్చినాయి. ఇక్కడ ఇక్కడికి వచ్చే ఖర్చులు దండుకున్నాయి. ఎంత మేము 4,400 కొన్నారు. ఇంతమంది నెల రోజులే మేము సరుకు ఇక్కడ తెచ్చిపోయి మళ్ళీ నిన్న వచ్చినాము ఆ సరుకు. అప్పుడు 2-4 ఎక్కువ నిన్నాము. ఈ రేట్లను బట్టి మాకు గిట్టుబాటు కాదండి. కర్నూలు జిల్లా అంటే వచ్చినాను సార్. నంద్యాల నుండి. మార్కెట్ సరిలేదు. వచ్చి వారం రోజులు అయింది. ధరలు మాకు తగిన ధరలు ఇవ్వలేదు. గిట్టుబాటు కాలే. ఇంటా వచ్చి 3,500 కాబట్టి 5,000 లోపల పడుతున్నారు. సరుకు కొద్దీ గిట్టుబాటు ధరలు లేవు. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడం వల్ల విదేశీ పసుపు మన విపణిలోకి దిగుమతవుతుంది. స్థానికంగా సాగు ఖర్చులు పెరగడం, మారిన వాతావరణ పరిస్థితులతో పసుపు నాణ్యత దెబ్బతింటూ వచ్చింది. ఫలితంగా ఒకప్పుడు 10,000 రూపాయల ధర పలికిన క్వింటా పసుపు ఇప్పుడు 5,000 రూపాయలు రావడం గగనమవుతోందని బాధిత రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర లేక పసుపు పండించింది కూడా దండగవుతుంది. వచ్చిన రూపాయలు రావట్లా. ఇప్పుడు ఈ గిట్టుబాటు అయితే అసలు మామూలుగా కౌలు ధరలు కూడా రావు. తేవద్దు అంటున్నారు. సరుకు ఎక్కువ ఇచ్చేసి కొనుగోలు లేక దుగ్గిరాల యార్డుకు కోస్తాంధ్ర నుంచే కాకుండా రాయలసీమ, తెలంగాణ రైతులు ఇక్కడికి విరివిగా వస్తుంటారు. కడపలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నా పసుపు కొనుగోలు చాలా తక్కువ. రాష్ట్ర విభజన తర్వాత నిజామాబాద్ లో పెద్ద మార్కెట్ను ఏర్పాటు చేయడం వల్ల రైతుల సంఖ్య కొంత తగ్గింది. మౌలిక వసతులు, రైతులకు ఉచిత భోజనం, కొనుగోలు చేసిన రోజు నగదు చెల్లింపు వంటి విషయాల్లో దుగ్గిరాల యార్డ్ ఎంతో మేలైంది. అదే భావనతో వస్తోన్న సీమ రైతులకు మార్కెట్ తీరు బేజారుకు గురిచేస్తోంది. గోదాముల్లో దాచిన సరుకును ఒకేసారి బయటకు తీయడం వల్ల ఏర్పడ్డ స్థలాభావం, మందగించిన కొనుగోళ్లు, కొరబడిన ధరలు రైతులను కొంగదీస్తున్నాయి. సరికేసి నెలైంది సార్. మేము ఆదివారం నాడు వచ్చినాము. సరిగా ఈ కార్డులు ఈ యొక్క స్థలం లేదు, ఇయ్యలేదు, ముందు ఇచ్చినట్టు ఉన్నాయి అని 4-5 రోజుల నుండి జరిపినారు సార్. అదే ఈరోజు వేసినారు. చాలా ఘోరం సార్, పెద్ద నష్టం. 35,000 గుత్తబెట్టి చేసినాను, 50,000 రావడం లేదు. మహారాష్ట్ర సాంగ్లీ, తమిళనాడు సేలం, ఈరోడు తర్వాత నిజామాబాద్ దుగ్గిరాల మార్కెట్లే దేశంలో పసుపు విక్రయాలకు నిలవు. ఇందులో దుగ్గిరాల ప్రధానమైనది. ఈ యార్డు పరిధిలో సుమారు 20 ఎకరాల స్థలం ఉంది. పాత నిర్మాణాలు, షెడ్లు, గోదాములు పోను మిగిలిన స్థలంలో 5-6 కోట్ల వ్యయంతో కొత్త ప్లాట్ఫామ్లు, గిడ్డంగులు నిర్మించారు. వాటిని రైతుల అవసరాల కోసం కాకుండా ఇతరులకు అద్దెకిస్తున్నారు. మరోవైపు సిబ్బంది కొరతను సాకుగా చూపి అధికారులు సైతం యార్డు పురోగతికి మోకాలడుతున్నారని బాధిత రైతులు పెదవి విరుస్తున్నారు. డబ్బు విషయం తేడా లేదు. ఇదే ఇప్పుడు బయట పోసాం కదా, బయట పోతే వర్షం పడితే దీని బేరం అయిపోయిందాక మాదే కదా బాధ్యత. 48-52 ఉందండి. 10,000 లేదు లోపల్లో అసలు గిట్టుబాటు ధర అవదండి. ఎక్స్పోర్ట్ లేదంటున్నారండి. ఈ ఏడాది గత సీజన్ కంటే ఎక్కువ సరుకు రావడం వల్లే మౌలిక వసతుల కొరత ఏర్పడిందని, రంజాన్ మాసం రాకతో బంగ్లాదేశ్ సహా గల్ఫ్ దేశాలకు తగ్గిన ఎగుమతుల వల్ల పసుపంతా మార్కెట్లోనే పేరుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉండదంతా స్టాక్ ఇప్పుడు తీసుకురావడం వల్ల ఎరవల్స్ ఎక్కువై, ఎండల గాలి వల్ల కూడా కొంత రేటులు తగ్గడం వల్ల అమ్మాలి పనిచేయకపోవడం వల్ల యావరేజ్ గా రోజు 15 నుంచి 2,000 మధ్య క్వింటాల్ మాత్రమే బిల్లులకు వెళ్ళిపోతుంది. కడప క్వాలిటీ అది బాగా వెళ్ళగా ఉంది. అది పుచ్చు ఎక్కువ వస్తుంది, రాళ్ళు ఎక్కువ వస్తుంది. స్టాక్ తీసుకొచ్చిన రైతుని ఏది మేము వెనక్కి పంపట్లేదు. అవసరమైతే వాళ్ళకి ఏదన్నా వర్షం ఏదన్నా వచ్చినా కూడా పట్టాలు కప్పిస్తాం. కొంచెం ఎండలో ఉండే కొద్దిగా వాళ్ళకు కూడా టెంట్లు చేపించడం జరుగుతున్నాయండి. బయట రేట్లు కంపేర్ చేసుకొని చూసుకుంటే మనం
ఒక 200 అటు అక్కడెక్కడ గ్యాప్ వస్తుంది కానీ అంత వేరియేషన్ రాదు, అట్లా అవటానికి అవకాశం లేదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు యార్డును భారీ విక్రయ కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. విదేశీ పసుపు దిగుమతి మన సరుకు ఎగుమతి చేసుకునేలా కొత్త విత్తన రకాలను ప్రోత్సహించడం సహా అంతర్జాతీయ విపణికి తగ్గట్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.